नमस्ते अन्ना अंदर की नमस्कार बहरेन प्रवास कार्मिकुलकु अवसरम लेकुंडा वर्क पर्मिट्लु जारी चेयडं वर्क पर्मिट्लु जारी लो मोसालु चेयडं वंटि केसुल्लो 20 मंदिनि पोलीस अधिकारुलु अरेस्ट चेशारु अलागे ई ओक्क 20 मंदि निंदितुलपैन न्यायपरमैन चर्यलु प्रारंभिंचिनट्लु लेबर मार्केट रेग्युलरिटी अथारिटी LMRA प्रकटिंचिंदि अलागे ई केसुलो निंदितुलकु 441,000 బెహరన్ దినారులు జరిమానాగా విధించినట్లు పేర్కొంది. బెహరన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ అహ్మద్ ఆల్ ఖలీఫా గారి ఆదేశాలను అమలు చేయడానికి అథారిటీ పూర్తి నిబద్ధత ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అథారిటీ పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ న్యాయ వ్యవస్థ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లోని దాని సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల సహకారంతో నిందితులపైన విచారణ కొనసాగుతూ ఉందని చెప్పి లేబర్ మార్కెట్ అథారిటీ ప్రకటించింది. కార్మిక మార్కెట్ సంస్థలపైన 2006 నాటి చట్టం నెంబర్ 19 లోని నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన 441 కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించినట్లు అధికారులు తెలియజేశారు. బెహ్రెన్ లో మనం ప్రస్తుతం మనం చూసుకుంటే వర్క్ పర్మిట్లు జారీ చేసేటప్పుడు ఈ డబ్బు విస్తే మీకు బెహ్రెన్ పాస్పోర్ట్ ఇస్తామని చెప్పి లేకపోతే వర్క్ పర్మిట్లు జారీ చేస్తామని చెప్పి ప్రవాసులను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి బెహ్రెన్ లో ఉన్న మన భారతీయులు గాని తెలుగు వాళ్ళు గాని ఎవరు గాని ఇతరుల చేతికి డబ్బు ఇచ్చి మోసపోవద్దన్న ప్రస్తుతం ఉన్న కాలంలో మన దగ్గర నుంచి ఎవరైనా మధ్యవర్తి డబ్బు తీసుకుంటే తిరిగి ఇవ్వడం లేదు, ఖచ్చితంగా మోసపోతారు. కాబట్టి ఇటువంటి వర్క్ పర్మిట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.